కృష్ణానగర్ లో విజిలేసి కొడితే పాన్ ఇండియా దద్దరిల్లుతుంది. కృష్ణానగర్ లో విజిలేసి కొడితే పాన్ ఇండియా దద్దరిల్లుతుంది. లారీ చెప్తాం, ఇది విషయం. సింగిల్ తలుచుకుంటే హీరో కూడా కావచ్చు అని చెప్పారు మీరు, మీకు ఎలా అనిపిస్తుంది? మరి సో హ్యాపీ అన్న, చాలా హ్యాపీ నాకు. అండ్ సినిమా చాలా చాలా బాగా ఫీల్ లైక్ మాట రావట్లేదు మాట్లాడడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. తీర్చేవాడు మంచి సినిమా తీసేవాడు, మంచి అవార్డులు తెచ్చేవాడు, మంచి కలెక్షన్ తెప్పించేవాడు మగాడు. ఎవడు చిన్నాడు? ఎవడు చిన్నాడు కాదు, ప్రతి ఒక్కరు కష్టపడి సినిమా చేయగలరు. లారీ సినిమా ఇటు పక్క చెప్పి మరి మూడు గంటలు బోరుందా? ఆడియన్స్ అడగండి, చూసారు కదా. థియేటర్స్ పెరుగుతాయన్నా అంటే ఆ సినిమా పోటీ ఉంది, బాబీ సినిమా అన్ని బట్టి చిన్నవాడిని చూడాలి సినిమా. హిందీలో అంటారు పర్ఫార్మెన్స్ పిచ్చెక్కించారు శ్రీకాంత్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్, థియేటర్ పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్, మనమే సపోర్ట్ చేయాలి ఇండస్ట్రీకి, మనమే సపోర్ట్ చేయాలి. కొత్త హీరో ఏ ఇండస్ట్రీ సపోర్ట్ చేయాలి ఆయనకి, అందరినీ చేరుకున్నాడు. ఒక్క నిమిషం వచ్చింది ఆయన శ్రీకాంత్ రెడ్డిని, శ్రీకాంత్ రెడ్డిని నేను ఒక్క నిమిషం శ్రీకాంత్ రెడ్డిని ఇంటర్వ్యూలో తిట్టినా నేను, నువ్వు ఫ్రాంక్ వీడియోలు చేసుకుంటావు హీరోయిన్ అని చెప్పి ఇయ్యాల మావని క్షమాపణ చెప్తున్నా నేను. ఇట్లాంటి వాడు ఒక్కడు ఇంత కష్టపడి ఒక యూట్యూబర్ అయ్యి ఉండి ఒక ఫ్రాంక్ వీడియో చేసుకుంటూ మనలో మీలాగా ఒక యూట్యూబర్ అయ్యి ఉండి సినిమా చేసిన అమ్మ బొమ్మ చేసి పడుతుంది. చాలా చాలా మంది ఉన్నారు, కానీ సినిమా చేసే వాళ్ళకి తమ్ము సత్త మన రెడ్డికి ఉన్నది. అది ఒక రైతు, ఒక రైతు సినిమా వాడైతే ఎలా ఉంటుందో నేను రైతు. కష్టం అంతా చాలా తక్కువ బడ్జెట్ లో, 10 కోట్ల బడ్జెట్ ఉండే, 200 కోట్ల బడ్జెట్ ఉండే సినిమాని 2 కోట్లలో చేశాను. హిట్ అని చెప్పాను, సినిమా కూడా హిట్ అయింది. పక్కా థియేటర్లు పెరుగుతాయి, ప్రతి ఒక్కరు చెప్పిన వచ్చి నాకు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎస్పెషల్లీ మీడియా అందరికి వినండి, మీడియా చెప్పాను, చెప్పి మరి ఇట్టు కొట్టాను. మీడియా వాళ్ళ పాత్ర కొంచెం ఉంది, నన్ను బాగా ప్రమోట్ చేశారు కానీ నన్ను అవమానించారు. వాళ్ళ సమాధానం సినిమా ఇప్పుడే లారీ సినిమా చూసి వచ్చినామన్నా. ఒక లారీ సినిమా చూస్తే మాత్రం ఒక హైవేలో రోడ్డు మీద ఎట్లా పోతుందో బండి, అట్లా పోయిందన్న సినిమా కూడా. ఒక లారీ అంటే లారీ దగ్గర టైటిల్ ఎలా పెట్టిండు, హీరో కూడా యాక్టింగ్ అలా చేసిండు, ఇచ్చి పడేసిడు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక లవ్ ఒక రొమాన్స్ మొత్తం ఇచ్చి పడేసిడు. సెకండ్ హాఫ్ వచ్చి మొత్తం మాస్ యాంగిల్ అన్న, దుమ్ము లేపేసిండు. ఒక మన ఒక స్మార్ట్ శంకర్ సినిమా ఎట్లా ఉంటుంది మాస్ క్యారెక్టర్లా, హీరో గారు కూడా అట్లా దుమ్ము లేపేసిండు. అంటే ఏ సీన్ చూసినా నీకు బోర్ కొట్టు, ప్రతి సీన్ చూసినా ఎంజాయ్ చేస్తావు. ఏ సీన్ చూసినా నేను చెప్తున్నా, హీరోయిన్ మాత్రం నిజంగా ఎక్స్పోజింగ్ అని విధంగా ప్రతి సీన్ చూసినా కుర్రోళ్ళకి మాత్రం ఇచ్చి పడేసిండు. ప్రతి సీన్ చూసినా నువ్వు ఎంజాయ్ చేస్తావు. అంటే ఈ సీన్ ఇక్కడ, ఈ సీన్ ఇక్కడ కానీ సెకండ్ పార్ట్ మాత్రం అదర కొట్టేసిన అన్న, దుమ్ము లేచిపోయింది. సినిమాకి మాత్రం నిజంగా చెప్తున్నా సెకండ్ పర్సన్ ఎదురు చూస్తున్నాం మేము. ఇది ఈ సినిమా మాత్రం చాలా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా దగ్గర తీసుకుపోయింది హీరో గారు. బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. ఒక లారీ టైటిల్తో వచ్చింది కాబట్టి దాని లారీ చూసిన వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగున్నాయి. ప్రతి సీన్ చూసినా ఎంజాయ్ చేస్తావు. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు, సూపర్ సినిమా, చాలా బాగుంది. లారీ చాప్టర్ 1 ప్రతి ఒక్కళ్ళు చూసేటట్టు ఉంది. దాంట్లో ఒక మెసేజ్ ఉంది, ఒక కథ ఉంది. అంటే అది అసలు ఎందుకు రాయి అక్కడ ఎందుకు వచ్చిందన్న ఒక మెసేజ్ అయితే ఉంది. చెల్లి క్యారెక్టర్ గురించి ఒక మెసేజ్ ఉంది. ఫైట్ల దగ్గరికి వస్తే అసలు ఊత కోతకు వస్తాడు. సెకండ్ హాఫ్ అయితే బాలయ్య బాబు గుర్తొచ్చాడు నాకు, అంత నరుకుని నరుకుతాడు ఒక్కొక్కరిని.